ದಂತವಕ್ತ್ರ ಟೆಂಕನಾಲ್ ಜಿಯಾ ಟೆಂಕನಾಲ್, ನೀವು ವಸಿಷ್ಠನಿ ರೂಪವನ್ನು ಧರಿಸಿ ಹರಿಶ್ಚಂದ್ರನಿ ಮೋಸಗಿಂಚಿರಾ, ತಿಳಿಸಿನದಾ? ತಿಳಿಸಿಂದಿ ಜಿಯಾ, ತಿಳಿಸಿಂದಿ ಟೆಂಕನಾಲ್. బయలుదేరండి, ఇంకో విశ్వామిత్రం వచ్చి పడక ముందే. విశ్వామిత్రం? అదేమిటి స్వామి? ఇంకా తెలియలా, తిండి లేకుండా నీళ్లు దొరకకుండా విశ్వాన్నంతా ఎండగట్టిన పని అమిత్రం. ఈ రెండూ కలిపితే విశ్వామిత్రం. ఓహో, ఆ పేరేమిటి అనుకుంటున్నారా? నేను ఎప్పుడు గురునామస్మరణ చేస్తుంటాను గనక నాకు ఆ రెండు పేర్లే తెలుసు. తాత్సారం దిగి బయలుదేరండి, ఇంకో విశ్వామిత్రం రాగలదు. లేండి. హరిశ్చంద్ర, నా ప్రియ శిష్య. గురుదేవ, మీరా? నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. భవ. హరిశ్చంద్ర, ఆశ్చర్యపడతావెందుకు? ఆ విశ్వామిత్రుడు నీకు చేసిన ద్రోహమంతా నా దివ్య దృష్టితో చూశాను. వాణ్ణి ఇప్పుడే నా తపశ్శక్తితో భస్మం చేసి మళ్లీ నీ రాజ్యం నీ కట్టబెడతాను. అయోధ్యకు రా. గురుదేవ, ఏమిటా మాట? నేను త్రికరణ శుద్ధిగా విశ్వామిత్ర మహర్షుల వారికి రాజ్యదానము చేసినాను, తిరిగి ఎలా స్వీకరించగలను? ఇది ధర్మమా? అయితే భార్యాబిడ్డతో ఈ అడవిలో ఈ అవస్థలెందుకు? నా ఆశ్రమానికి రండి, హాయిగా ఉందిరుగా. క్షమించండి గురుదేవ, మీ ఆదరానికి వాత్సల్యానికి కృతజ్ఞతలు. కాని నేను ముందు విశ్వామిత్ర మహర్షుల వారి రుణము తీర్చవలసి ఉన్నది. రుణమా? అవునవును, అది దివ్య దృష్టితో చూసేశాను. చానా ఉందే. అయినా బెంగపడొద్దు, నీకో మంత్రం చెబుతాను, దాన్ని లచ్చ మాటలు గుణుగు. నీకు కావలసినంత డబ్బు గలగలగలగలగలగల రాలుతుంది. ప్రాణేశ్వర, వీడి మాట తీరు చూస్తే వీడెవరో మాయావి, మన వశిష్ఠుల వారు కారు. వెంటనే సంహరించండి. చూసారా, చూసారా, నేను చెప్పినట్టు ఎంత పెద్ద విశ్వామిత్రం వచ్చి పడిందో. ఇంకొక క్షణం ఆగేదానికి లేదు. పదండి, పదండి. ఏమైనది? నా కాలు లాగేస్తుంది, పక్షవాతం ఏమో. అయ్యో, ఈ వ్యాధి నాకు ఇప్పుడు దాపురించిందే. ఈ అడవిలో ఇంకొక క్షణం ఉన్నానంటే నా ప్రాణాలు పోయే మాట మాత్రం నిజం. నేను అడవలేను స్వామి. నన్ను మన్నించండి, దయవుంచి నా భుజం మీద కూర్చోండి, నేను తీసుకుపెడతాను. నీ భుజం మీద? అవును స్వామి. సరే కానీ నీ పుణ్యం ఎక్కడ పోతుంది? అయ్యో స్వామి.